రాష్ట్రంలో ఫిజికల్ క్రైమ్ తగ్గినా సైబర్ క్రైమ్, నార్కోటిక్ కేసులు మాత్రం పెరుగుతున్నాయి. వీటిని అరికట్టేందుకు పోలీసు శాఖ ఫోకస్ చేసింది. అత్యాధునిక టెక్నాలజీతో ఆయా నేరాలను అరికట్టవచ్చని పోలీసు ఉన్నతాధికారులు ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చారు. దీంతో తొలిసారిగా బడ్జెట్లో సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ప్రత్యేక నిధులు కేటాయించింది రేవంత్ సర్కార్. గత ప్రభుత్వం కంటే అధికంగా నిధులు కేటాయించడంతో నేరాలను మరింతగా కట్టడి చేయవచ్చునంటున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్ర బడ్జెట్లో హోంశాఖకు చెందిన పలు విభాగాలకు ప్రభుత్వం నిధులు కేటాయించింది. అయితే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి సైబర్ క్రైమ్, యాంటీ నార్కోటిక్ బ్యూరో విభాగాలకు భారీగా నిధులు పెంచారు. సైబర్ నేరాలు, డ్రగ్స్, మత్తు పదార్థాలను అరికట్టడానికి ఫోకస్ చేసిన పోలీసులకు మద్దతుగా ప్రభుత్వం నిధులు కేటాయించింది. సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు గత ఏడాది 3 కోట్లు ప్రతిపాదించగా ఈ సంవత్సరం 5 ఇంతలు పెంచి 15 కోట్లు కేటాయించింది రాష్ట్ర ప్రభుత్వం. యాంటీ నార్కోటిక్ బ్యూరోకు గత ఏడాది 8 కోట్లు కేటాయించగా ఈసారి 20 కోట్ల రూపాయలు కేటాయించారు. ఈ రెండు విభాగాలకు సంబంధించిన కేసులు పెరిగిపోతుండటంతో వీటిని అరికట్టేందుకు అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించడానికి ఈ బడ్జెట్ ఉపయోగపడుతుందని భావిస్తున్నారు పోలీసు ఉన్నతాధికారులు. రాష్ట్రంలో డ్రగ్స్ మాటే వినిపించకూడదని సీఎం రేవంత్ రెడ్డి పోలీసు అధికారులకు స్పష్టం చేశారు. వాటి నిర్మూలనకు ఏర్పాటైన యాంటీ నార్కోటిక్ బ్యూరో డ్రగ్స్ ని పూర్తిగా కట్టడి చేసే పనిలో ఉంది. ఇందుకోసం బ్యూరో అధికారులకు సీఎం పూర్తి స్వేచ్ఛనిచ్చారు. నార్కోటిక్ బ్యూరో అధికారులతో రివ్యూ నిర్వహించిన టైంలో డ్రగ్ టెస్ట్ కిట్స్తో పాటు టెక్నాలజీ పెంచాల్సిన అవసరాన్ని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఈసారి బడ్జెట్లో యాంటీ నార్కోటిక్ బ్యూరోకు 20 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది ప్రభుత్వం. ఇక సైబర్ క్రైమ్ కేసులు కూడా భారీగా పెరిగిపోతున్నాయి. సామాన్యుల దగ్గర నుంచి కేటుగాళ్లు కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారు. వీటికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు. వివిధ సైబర్ క్రైమ్ నేరాల్లో కోల్పోయిన డబ్బులను తిరిగి పొందడంతో పాటు క్రిమినల్స్ ని పట్టుకోవడానికి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉపయోగించాలని భావిస్తున్నారు పోలీసులు. ఆయా టెక్నాలజీని కొనుగోలు చేయడానికి బడ్జెట్ కావాలంటూ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో 15 కోట్ల బడ్జెట్ను కేటాయించింది ప్రభుత్వం. సైబర్ క్రైమ్తో పాటు యాంటీ నార్కోటిక్ బ్యూరోకు ఇప్పటికే పలు వెహికల్స్ కేటాయించిన ప్రభుత్వం త్వరలో మరిన్ని కార్లను శాంక్షన్ చేస్తామని ప్రకటించింది.